హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో భారీ అయితే కేసు తో పాటు కరోనా కేసులు అయితే భారీ అయితే వస్తున్నాయి కాబట్టి తెలంగాణ ప్రభుత్వం అయితే మరో కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుంది మనకైతే మొత్తం లాక్డౌన్ అయితే విధించాలని చూస్తుంది తెలంగాణ ప్రభుత్వం దానికి సంబంధించి మనకైతే ఒక ఇంపార్టెంట్ విషయ వచ్చింది అలాగే మనకైతే స్కూల్స్ తో పాటు దుకాణాలు కూడా మూసేయాలని మనకైతే ప్రభుత్వం అయితే మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఫ్రెండ్స్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఎవరైతే స్కూల్స్ కాదే క్లోజ్ చేయాలనుకుంటున్నా కొత్త ఒకరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సప్లైస్ పక్కన బిల్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా డైరెక్ట్ టాపిక్ వెళ్ళిపోతా ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఆందోళన స్థాయిలో పెరిగిన కేసులు టీఎస్ రాష్ట్రంలో గడిచిన ఇరవై నాలుగు గంటల కొత్తగా పంతొమ్మిది వందల పదమూడు కరోనా కేసులు నమోదయ్యాయి ఇద్దరు కోవిడ్ వల్ల మృతి చెందారు ఇందులో పన్నెండు వందల పద్నాలుగు కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయి నిన్న పదహైదు వందల ఇరవై కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయి కాగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మహమ్మారి నుంచి రెండు వందల ముప్పై రెండు మంది బాధితులు కోలుకున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో ఏడు వేల ఎనిమిది వందల నలభై ఏడు యాక్టివ్ కేసులు ఉన్నట్టు ఆరోగ్య శాఖ తెలిపింది ఫేస్ మనకైతే రాష్ట్రంలో భారీ అయితే కరోనా కేసులతో పాటు ఉమక కేసు అయితే నమోదవుతున్నాయి కాబట్టి రోజు రోజుకి రెట్టింపు అవుతున్నాయి కాబట్టి ప్రభుత్వం అయితే మరో కీలక నిర్ణయం తీసుకోబోతుంది ఎందుకంటే కరోనా కేసుతో పాటు ఉమక కేసు కూడా భారీ అయితే వస్తున్నాయి కాబట్టి ఇక్కడ చూసుకుంటే మనకైతే గడిచిన ఇరవై నాలుగు గంటలు కొత్తగా పంతొమ్మిది వందల పదమూడు అయితే కరోనా కేసు అయితే బయటపడ్డాయి కాబట్టి దానివల్ల మనకైతే ఇద్దరు అయితే చనిపోవడం జరిగింది ఒక జీఎస్ఎంసీ పరిధిలోనే దాదాపు పన్నెండు వందల కరోనా కేసు అయితే బయటపడ్డాయి మనైతే నిన్నటితో పోలిస్తే కొన్ని తగ్గినాయి కానీ బట్ భారీ అయితే కరోనా కేసు అయితే నమోదవుతున్నాయి అవుతున్నాయి కాబట్టి పదకొక్కలు జాగ్రత్తగా అయితే ఉండండి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పేసింది కాబట్టి చాలా రాష్ట్రాల్లో మనకి స్కూల్స్ అయితే క్లోజ్ చేసి ఆంగ్స్ అయితే నిర్వహిస్తున్నారు అలానే చాలా చోట్ల లాక్ డౌన్ కూడా విధిస్తుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా లాక్డౌన్ అయితే విధించాలని చూస్తుంది దానికి సంబంధించి మనకి అయితే రేపు లేదా ఎల్లుండి గల ఫ్రెండ్స్ మీ అభిప్రాయం కింద కాంక్షలు కామెంట్ చేయండి ఎందుకంటే ఈ మొత్తంలో కరోనా కేసు వచ్చేప్పుడు స్కూల్స్ అయితే క్లోజ్ చేసి ఆ లాక్ డౌన్ విధించడం మంచిదా కదా అనేది అలాగే ఓ విషయం ఏంటంటే మీరు కూడా బయటికి వెళ్ళినప్పుడు కొత్త కూడా మాస్క్ శానిటైర్ అయితే పాటించండి ఎందుకంటే మీ వల్ల మీ ఫ్యామిలీ సఫర్ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్ థ్యాంక్ యూ